हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ नेनु इडली पिंडी नेनु एप्पुडु एला चेसुकुंटानु, मिक्सी अनेदि कूडा अवसरं लेकुंडाने नेनु इडली पिंडी एला चेसुकुंटानु अनेदि चूपिस्तानु। इडलीलु सेम मामूलु इडली लागे एप्पुडु मनं तिने इडली लागे मेत्तगा सॉफ्ट गा वस्तायि। इडलीलु सॉफ्ट गा मेत्तगा रावालंटे एला चेसुकोवालो आ टिप्स कूडा चेप्तानु, अलागे ना इडली पिंडी रेसिपी कूडा चूसेयंडि। మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మినపప్పు పిండి వేసుకోవాలి। మినపప్పు పిండి ఒక గ్లాస్ తీసుకుంటే మనం 2.5 రవ్వ పోసుకోవాలి। ఒక వంతు మినపప్పు పిండి అలాగే 2.5 వంతు రవ్వ, ఈ రేషియోలో మీరు ఎన్ని గ్లాసెస్ కావాలంటే అన్ని వేసుకొని అలా కలుపుకోండి। మీకు ఎంత ఇడ్లీ పిండి కావాలో, మినపప్పు పిండి అనేది దొరికే వాళ్ళందరూ హ్యాపీగా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు। మినపప్పు పిండి సెపరేట్గా మార్కెట్లో దొరకకపోయినా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిల్లులో ఆడించుకొని ఒకసారి పెట్టుకున్నారంటే ఎవ్రీ టైం మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఈ పిండి అనేది కలిపేస్తాము। మనం సడన్గా మర్చిపోయినా కూడా మినపప్పు నానబెట్టడం అనేది, ఈ పిండి అనేది మనకి ఇంట్లో ఉంటే మనం కలిపేస్తాం కదా, సో ఈజీగా అనిపించింది నాకైతే। మాకు ఈ పిండి దొరుకుతుంది కాబట్టి అది అందువల్ల కూడా నాకు ఈజీగా అనిపించింది ఇలా ప్రాసెస్ చేసుకోవడం। మురుకులు చేసుకోవడానికి మినపప్పు పిండి అనేది కొన్న తర్వాత నాకు అనిపించింది అసలు ఎందుకు ఇలా ట్రై చేసి చూడకూడదు అని। నేనైతే ఒక 2 ఇయర్స్ నుంచి ఇలాగే ఫాలో అవుతున్నాను। ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, సేమ్ అసలు డిఫరెన్సే లేదు। సో నేను ఎవ్రీ టైమ్ నాకు ఇది నచ్చి నేను ఇలాగే చేసుకుంటున్నాను। మీకు కూడా చూసే వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రాసెస్ అనేది ఈజీగా హెల్ప్ అవుతుందేమో అని ఈ వీడియో తీయాలనుకున్నాను। మినపప్పు పిండి అండ్ రవ్వ రెండు వేసేసాక 1:2 రేషియోలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి। ఒకసారి బాగా కలిపాక ఇందులో వాటర్ కూడా పోసుకోవాలి। వాటర్ అనేది మీరు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి। సో ఎంత పడుతుందో అంత మీకు అర్థమవుతుంది, మీకు ఇడ్లీ పిండి మీరు ఎలా కలుపుకుంటారు ఎవ్రీ టైం ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోండి। ఒకసారి ఇలాగ బాగా లంప్స్ లేకుండా కలుపుకోండి, అవసరమైతే చేత్తో కలుపుకోండి మీకు ఈజీగా ఉంటుందనుకుంటే। ఇలాగ చూసారు కదా ఇడ్లీ పిండిలాగా ఇలా కలిపేసుకున్నాం। కలిపేసి స్మాల్ స్మాల్వి చిన్నవి ఉన్నా మనకేంటంటే ఆ ఇడ్లీ పిండి పొద్దున్న వరకు నానుతుంది కదా, సో మనకి సరిపోతుంది। చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా చేసుకొని మీరు మూత పెట్టేసుకొని 1 డే లీవ్ చేయాలి। సేమ్ నైట్ చేసుకున్నామంటే పొద్దున్న దాకా మనకి ఇడ్లీ పిండి ఫర్మెంట్ అవ్వాలి కదా, అందుకని పెట్టేసుకోండి। మార్నింగ్ ఓపెన్ చేసి ఇంకా ఇడ్లీలు పోసేసుకోవడమే। చూసారు కదా మీకు ఇడ్లీ పిండి అనేది ఎంత బాగా తయారైందో, మీ క్లైమేట్ని బట్టి మీకు ఎంతవరకు ఫర్మెంట్ అవుతుందో అంతవరకు అవుతుంది। నైట్ కలిపి పెట్టేసుకున్నారంటే మార్నింగ్కి మీకు ఇడ్లీకి రెడీ అయిపోతుంది। ఎప్పుడన్నా కానీ మనం ఈ పిండిని సపరేట్గా తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఎంత కావాలో అంత। ఒకటేసారి మొత్తం కలిపేసి అలా ఫ్రిడ్జ్ అలా పెట్టుకోవడం కన్నా కూడా మీరు ఎంత కావాలో అంత సైడ్కి తీసుకొని ఆ పిండితో ఇడ్లీలు పెట్టుకోవాలి। లేకపోతే బోండాలు చేసుకోవచ్చు, లేకపోతే దిబ్బరొట్టు అంటారు కదా అది కూడా చేసుకోవచ్చు ఈ పిండితో। ఎవ్రీ టైం మీకు ఎంత కావాలో అంత సపరేట్గా తీసుకోండి। ఇప్పుడైతే నేను కొంచెం పిండి పక్కకు తీసుకున్నాను, ఆ పిండిలో సాల్ట్ వేసుకోవాలి। నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను, అందుకే మీకు ఆ కలర్లో ఉంది। అలాగే కొంచెం సోడా కూడా వేసుకోండి। ఒకసారి కొంచెం సోడా వేసాక వెంటనే వాటర్ పోసి ఆ వాటర్లో సోడా కరిగేదాకా చూసుకొని తర్వాత మొత్తంకి కలపండి। మీరు సైడ్ సోడా వేసాక వాటర్ పోసి అలా చేయలేదంటే మీకు అక్కడక్కడ ఇడ్లీలు అప్పుడప్పుడు యెల్లో కలర్గా కనిపిస్తాయి కదా, అది సోడా వల్లనే। సోడా అనేది కొంచెం బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోండి। వాటర్ అనేది మీరు మనము ఊతప్పం వేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో చేసుకుంటే బాగుంటుంది, ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి। మీకు ఇడ్లీలు గట్టిగా వస్తున్నాయంటే మీరు ఇడ్లీ పిండి గట్టిగా కలిపి అలా ఇడ్లీలు పోసైనా ఉండొచ్చు, లేకుంటే సరిగా ఫోర్మెంట్ అవ్వకపోయినా సోడా ఉప్పు కొంచెం వేయకపోయినా కూడా మీకు ఇడ్లీలు సాఫ్ట్గా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి। చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో కానీ చేసుకున్నారంటే కంపల్సరీ మీకు సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు। సాల్ట్ సోడా ఉప్పు పిండిలో బాగా కలిపేశాక ఇంకా ఇడ్లీలు పోసేసుకోవడమే। ఈరోజు నేను మీకు ఇడ్లీలు మైక్రోవేవ్లో పెట్టి చూపిస్తాను। ముందుగా మైక్రోవేవ్ ఇడ్లీ గిన్నె తీసుకొని అందులో 1 కప్ వాటర్ పోసుకోవాలి। తర్వాత ఇడ్లీది పెట్టి ఒక ప్లేట్ పెట్టి అది అందులో ఫిల్ చేసేసాక ఇడ్లీ పిండి మరి ఇంకొక ప్లేట్ పెట్టి చేసుకోవాలి। నాకైతే ఇడ్లీకి 2 ప్లేట్స్ ఇచ్చారు మైక్రోవేవ్లో, ఇండియాలో కొంటే మైక్రోవేవ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చారు, సో అమ్మ ఇది నాకు ఇచ్చింది। మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది, అవసరమైతే మీకు కొనుక్కోండి, అమెజాన్లో కూడా దొరుకుతుందని అనుకుంటున్నాను।
నాకైతే మైక్రోవేవ్తో పాటే వచ్చింది. ఇలా ఇడ్లీ పిండి మొత్తం పోసేసాక ఇంకొక ప్లేట్ పెట్టి అందులో కూడా పోసేసాక మూత పెట్టి మైక్రోవేవ్లో కరెక్ట్గా 5 మినిట్స్ అనేది ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఇండియాలో అయితే మీకు ఇడ్లీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇడ్లీ అనే ఆప్షన్ లేని వాళ్ళు 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మా మైక్రోవేవ్కి నేను ఎవ్రీ టైం ఇది 5 మినిట్స్ ఆన్ చేస్తాను. అంతే, మీకు ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నా కూడా ఇంతే సాఫ్ట్గా ఇలాగే వస్తాయి ఈ పిండితో. ఒకసారి మీకు ఇది ఈ ప్రాసెస్ అనేది ఈజీ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఉరుద్దాల్ పౌడర్ మీకు ఇండియన్ స్టోర్లో దొరికే పనికైతే కంపల్సరీ ఇది ట్రై చేయండి. మీకు మిక్సీ అనేది అవసరం లేకుండా అది కూడా ఎప్పుడు అనుకుంటే అప్పుడు మీరు కలిపి పెట్టేసుకోవచ్చు. నాకైతే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. నేనైతే చికెన్ కర్రీతో ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాను. ఇడ్లీలోకి సాంబారు, చట్నీ, అలాగే కారం దేంతో అయినా బాగుంటుంది. చికెన్ కర్రీతో కూడా చాలా బాగుంటుంది. అలాగే చేపల పులుసులో కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజు చికెన్ కర్రీతో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.